హనుమంతుడి ముంద కుప్పిగంతులు అని తెలుగు ప్రజలు తరచుగా ఉపయోగించే నుడికారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఆయన కుటుంబ సభ్యులలో కొందరు, ఆయన పార్టీలో కొందరు, ఆయన ప్రత్యర్థుల్లో కొందరు చేస్తున్న విన్యాసాలు చూస్తే ఎవరికైనా నానుడు గుర్తుకు వస్తుంది. జగన్ ముంద మీ కుప్పిగంతులు అని వారు తప్పకుండా అనుకుంటారు. ప్రజల్లో అదే అభిప్రాయం ఉన్నది. రాజకీయ మరుగుజ్జులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాకి 1000 ఏళ్ళు బతికిన ఏ కార్యమగును అన్నట్లు జగన్ను విమర్శించే వారందరూ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నవారే. వారు ఏమైనా సాధించారా? కేవలం సొల్లు కబుర్లు చెప్పటం తప్ప వారిలో చంద్రబాబుకు కొంత మినహాయింపు ఇవ్వవచ్చు. ఆయన కొన్ని మంచి పనులు చేసినా తెలుగు జాతికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి కూడా ఆయనే. మిగిలిన వారందరూ గుడ్డికళ్ళ లాంటి వారు. వారు కన్ను తెరిచినా మూసినా ఒకటే. అయితే చంద్రబాబుకు వయసు మళ్ళింది, వయసుతో పాటు చాదస్తము పెరిగింది, మూర్ఖత్వం పెరుగుతోంది, మతిమరుపు కూడా వస్తోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. విజయవంతంగా నడిచే కార్పొరేట్ సంస్థలు, దీర్ఘకాలం నడిచే రాజకీయ పార్టీలు మిడ్ టర్మ్ కోర్స్ కరెక్షన్ పేరుతో తమను తాము సంస్కరించుకుంటాయి, మార్పులు చేర్పులు చేసుకుంటాయి, సంస్థను పార్టీలను ఒక కుదుపుకి గురి చేస్తుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అదే పని చేస్తున్నాడు. తన సైనిక బలగాలను అటు ఇటు మార్చి కొత్త జవజీవాలను పోస్తున్నారు. ఇది చంద్రబాబుకు తప్పుగా తోస్తున్నది. ముసలి కుక్కలు కొత్త ట్రిక్స్ నేర్చుకోలేవన్నది కదా ఇంగ్లీష్లో సామెత, ఓల్డ్ డాగ్స్ కెనాట్ లెర్న్ న్యూ ట్రిక్స్. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రయోగాలను విమర్శిస్తున్నాడు. ఆయన ఏమన్నారో చూద్దాం. 4.5 ఏళ్ళు జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు దొరికిందల్లా దోచుకొని ఇప్పుడు సర్వేల సాకుగా చూపి బదిలీ చేస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు తప్పు చేస్తుంటే ప్రజలు మద్దతు కోల్పోతే ఒక్కసారైనా వారు పిలిచి మాట్లాడారా? ప్రజలు అసలు సర్వే ఎప్పుడో ఇచ్చేశారు. రాష్ట్రానికి జగన్ అక్కర్లేదని తేల్చేశారని ఈయన చంద్రబాబు గారే సూత్రీకరించేస్తున్నారు. ఆయనే ఏపీకి పెద్ద అరిష్టం అంటూ జగన్ గురించి విమర్శిస్తున్నారు. ఇన్నాళ్ళు పుల్లనను పెట్టి గెలిపిస్తానని ప్రగల్భాలు పలికారు కదా, ఆయన ఎప్పుడూ పలకలేదు. అలాగా ఈయన భావించి ఉండవచ్చు. ఇప్పుడు ఎందుకు గెలిపించలేరు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ఇప్పుడు వారందరినీ మార్చేశారు. ఎంతమందిని మార్చారు? 4.5 ఏళ్ళు జగన్కి అధికారాన్ని ఆస్వాదిస్తూ కనిపించిందల్లా దోచేసుకున్నారట, ప్రజల్ని హింసించారంట, ప్రశ్నిస్తే కేసులు పెట్టించారంట, ఎక్కడ చూసినా ఇసుక మద్యం దందాలేనట, ఇవన్నీ చూసి ప్రజలు అసహించుకుంటున్నారట. అంటే చంద్రబాబు చుట్టూ ఉన్నవారే ప్రజలని, చంద్రబాబు కంటే ఆయనకి మధ్యన కంటి సమస్య కూడా ఏర్పడింది కాబట్టి చూపు మందగించి ఉంటుంది, అందుకని ఆయన ఇట్లా మాట్లాడుతున్నారా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది. వైకాపా నుంచి తెదేపాలో చేరిన సీనియర్ నేతలు శ్రీ రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు, ద్వారకానాథరెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. అనంతరం బాపట్ల, చీరాల, పార్వతీపురం నియోజకవర్గాల వైకాపా నేతలు పార్టీలో చేరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. అంటే ఎవడు దొరికితే వాడికి కండువా కప్పేసి వీరంతా ప్రముఖ నాయకులుగా చిత్రీకరించడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటే. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి చేరే బాపత రాజకీయ నాయకులను ప్రజలు ఎవరు పట్టించుకోవటం లేదు. వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఏమి నచ్చలేదో చంద్రబాబు పంచన చేరుతున్నాడు. అంతకుముందు ఆయన చంద్రబాబుతో ఉన్నవాడే చాలా కాలం. తెదేపా జనసేన అధికారం కోసం ప్రయత్నించే పార్టీలే కాదట అవి. ఆ పార్టీ రాజకీయాలు చేయటం లేదట. 5 కోట్ల తెలుగు ప్రజలను కాపాడుకోవటానికేనట చంద్రబాబు ఆత్మవంచనకు అందలేదు. అంటే ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇదే డైలాగులు చెప్తున్నట్టుగా తెలుగు ప్రజలను రక్షించుకోవాలట. తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రము ఎవరి బారి నుంచి రక్షించుకోవాలో వారికి బాగా తెలుసు. 2019లో చంద్రబాబు బారి నుంచి, జనసేన బారి నుంచి తమను తాము రక్షించుకున్నారు. మీకు ఇప్పుడు 2024లో రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. వీరికి సన్నాయి పాట పాడటానికి జాతీయ కార్యదర్శి కోడి ముక్కల చికెన్ నారాయణ కూడా సిద్ధమయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి సుపరిపాలన ఆయన కంటికి కూడా కనపడటం లేదు. వృద్ధాప్య సమస్య ఉండవచ్చు. ముఖ్యమంత్రి జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా చెబుతున్నారు.
ఏపీ కాంగ్రెస్ వైఎస్ షర్మిల నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే వైకాపా నుంచి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నారు. 2019 ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ జనసేనతో పొత్తు కట్టి ఘోర అవమానాలకు గురైంది. వైకాపా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే మూర్ఖులు ఎంతమంది ఉంటారో నారాయణ గారే చెప్పాలి. వైకాపాలో టిక్కెట్లు రాని ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంఎస్ బాబు, గోరంట్ల మాధవ్, మల్లాది విష్ణు లాంటి వారు అసంతృప్తికి లోనయ్యే మాట నిజమే. కానీ వారు సహజంగానే టీడీపీ జనసేన తలుపులు కట్టి కాంగ్రెస్లోకి చేరతారా, ఏం చేరతారో, మాధవ్ ఏం చెప్పాడో చూద్దాం. పార్టీ అనేది కన్నతల్లి లాంటిది, అధిష్టానము ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహించటము మా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నా. ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా సీటు సామాజిక సమీకరణల్లోనో లేక వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట కొంచెం అటు ఇటు కావడంతోనో సీట్లు అటు ఇటు అయినాయంటే కూడా అందరూ కూడా పార్టీకి సైనికులలాగా కష్టపడే మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యేలు ఎంపీలే మా దగ్గర ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ నిర్ణయం, పార్టీ ఏం ఆదేశించినా అది మేము శిరోధార్యంగా భావిస్తాం, ఆ రకంగానే ముందుకెళ్తాం. రోజులుగా మీరు క్యాంప్ ఆఫీసులు తిరుగుతున్నారు, పార్టీ పెద్దల్ని కలిసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడ మీకు హామీ ఇస్తారు? మీరు అనుకుంటున్నట్టు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎక్కడ కూడా నేను ప్రెజర్ చేసినది కానీ గందరగోళం చేసినది కానీ ఏదైతే చర్చిస్తున్నారో అలాంటి పొరపాట్లు ఎక్కడ కూడా జరగలేదు. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం గారి అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి సార్ను వాస్తవంగా కలవటం జరిగింది. ఎప్పుడు కలిసినా ఆయన ప్రేమగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా మాట్లాడతాడు, ఉన్న విషయాన్ని తెలియజేస్తాడు. మేము చెప్పిన అంశాలను కూడా ఏవైనా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన తెలియజేస్తాడు. అందరినీ ప్రేమగా చూసుకునే ఆయనతో కూడా ఏదో ఘర్షించినట్లు. అరే TV5 వాళ్ళు TV5లో కానీ ABN లో కానీ మహా టీవీలో కానీ నిజంగా వాళ్ళు పశువులు గడ్డి తిని పాలిస్తాయి, వీళ్ళు అన్నం తిని కడుపుకు అన్నం తిని విషం కక్కుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో నేను చెప్పేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ ఏమో ముఖ్యమంత్రితోని కొట్లాడినట్టు, నేను పోయి సజ్జల రామకృష్ణారెడ్డి సార్తో కొట్లాడినట్లు, ఏంటిది అన్ని సత్యదూరమైన మాటలు, సత్యదూరమైన అంశాలు. ఇలాంటివి మాట్లాడి ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఏమాత్రం పాజిటివ్ గా వాళ్ళకు వాళ్ళు పోతలేరు అనేది వాళ్ళు గమనించాలని తెలియజేస్తున్నాను. అంటే వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ప్రచారం ఏ స్థాయిలో జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది ప్రజలందరికీ తెలుసు. పొలిటికల్లీ యాక్టివ్గా ఉండాలి. రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు, మీడియాని ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఈ అంశాలన్నీ గమనిస్తూనే ఉంటారు. అసలు వాస్తవం ఏం జరిగిందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 విడతలుగా వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జీల జాబితాలో 13 సిట్టింగులకు స్థానం దక్కలేదు. తొలి విడతలో సంతనూతలపాడు ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు, గుంటూరు వెస్ట్ మద్దాలి గిరిధర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. 2 విడతలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, అనకాపల్లి ఎమ్మెల్యే గుడిబాడు అమర్నాథ్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, పీగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండ దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి, అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ఉన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు ఇప్పటికే కాకినాడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమెతో కలిసి నడుస్తానని ప్రకటించారు. TJR సుధాకర్ బాబు తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్తోనే ప్రారంభించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాంగ్రెస్లో చేరనున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్లో చేరిన ప్రతిపక్షాలైన టీడీపీ జనసేనలో చేరినా లేక బీజేపీలో చేరినా తమకు రాజకీయంగా విజయావకాశాలు లేవని వీరందరికీ బాగా తెలుసు.
అలాగే ఏదో బీసీ సామాజిక వర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గాన్ని మారుస్తున్నారు, కొన్ని ప్రబల కులాలను మార్చడం లేదన్న దుష్ప్రచారాన్ని కూడా వైసీపీ చాలా సమర్థంగా తిప్పికొట్టింది. పార్టీ విజయమే పార్టీ తల్లి లాంటిది, పార్టీ విజయం సాధిస్తేనే మనకందరికీ మనుగడ ఉంటుంది అన్న అభిప్రాయము కార్యకర్తల్లోనూ నాయకులలోనూ ఎక్కించగలిగింది. అలాగే తొలగించే వారిని ఇతర మార్గాలలో వారిని సర్దుబాటు చేస్తామని కూడా హామీలు ఇస్తున్నది. కాబట్టి ఇదేదో టీకప్పులో తుఫానులా కాదు, టీకప్పులో ఆఖరికి ఇంకేమీ తుఫాను కాదు కదా, ఏమీ కాదు అని తెలిపోతుంది. ఈలోపుగా టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటిస్తే వచ్చే జరిగే లొల్లి అడుగున వైసీపీలో జరిగే చిన్న చిన్న విమర్శలు ప్రతివిమర్శలు తగ్గిపోతాయి. అంతా సజావుగా జరుగుతుంది. 2024లో ఘన విజయం దిశగా వైసీపీ పయనిస్తుందని రాజకీయాలకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది.